యాంకర్ లాసియా మంజునాద్ అమృత ప్రణయ్ల లేటెస్ట్ లైవ్ వీడియోని చూసేయండి. ఏ వీడియో లైవ్ అయిందా మంది? యా యా ఇప్పుడే. సూపర్. ఆ యాక్చువల్లీ ఎప్పుడు పెడతానన్నావు కదా పాపం, 1:30 నుంచి లైవ్ చేస్తా అంటున్నా, 3 కి అయింది అన్నమాట. ఆ చెప్పాను కదా ఒక దగ్గర ఏంటి మ్యూజిక్ వినిపిస్తుంది, మళ్ళీ అది తీసి ఎడిట్ చేసి అన్ని మార్చి చూడండి. అంటే బిహైండ్ ద సీన్స్ నేను నా ఛానల్ లో కూడా రిలీజ్ చేస్తున్నాను, బట్ అమృత వచ్చినప్పుడు అక్కడ ఏం జరిగింది, ఎంత ఫన్ జరిగింది అనేది మీరు అమృత ఛానల్ కి వెళ్ళి అక్కడ చూడండి, బాగుంది వీడియో. సో కొన్ని కొన్ని మీరు అక్కడ ఎంజాయ్ చేస్తారు ఇప్పుడు చెప్పడం కంటే కూడా. డెఫినెట్లీ వెళ్ళి చూడండి. అండ్ అమృత, మన సాంగ్ ఎలా అనిపించింది చెప్పు. నాకు ఫస్ట్ టెన్షన్ అనిపించింది, తర్వాత భయం అనిపించింది, ఇప్పుడు బాగా అనిపిస్తుంది. ఇప్పుడు బాగా అనిపిస్తుంది. సో ఆ రోజు యాక్చువల్లీ అమృతకి నేను నైట్ అంటే నాకు సాంగ్ 10 కలా వచ్చింది, నేను లిరిక్స్ చదువుతూ ఉన్నాను, నాకు ఎగ్జాక్ట్ ఆ లిరిక్ రాగానే యుద్ధం గెలిచిన సత్యభామ అనగా నాకు మైండ్ లో స్ట్రైక్ అయింది, ఇంకెవ్వరు లేదు, అమృత వచ్చింది. సో అడిగితే చేస్తుందా ఈ అమ్మాయి అడగనా అని ఇంక ఇమ్మీడియట్ గా అప్పటికప్పుడు నేను మెసేజ్ చేశా, కెన్ ఐ కాల్ యూ అని మెసేజ్ చేయగానే యాగ్గా అంది. అప్పుడు కాల్ చేస్తే గంట మాట్లాడాము, మళ్ళీ ఆ చేయినా వద్దా, నేను మళ్ళీ రేపు మార్నింగ్ చెప్తాను, అంకుల్ని అడుగుతాను, ఆంటీని అడుగుతాను అంది. సో మార్నింగ్ కన్ఫర్మ్ చేసింది, నాకు అప్పుడే అర్థమైపోయింది నైటే. సో చేయడానికి ఇంట్రెస్ట్ ఉంది కాకపోతే టెన్షన్ పడుతుంది అని. అక్కడికి వచ్చిన తర్వాత కూడా అయ్యో నేను చేయలేనేమో, నవ్వుతూనే ఉంది, నేను చేయలేనేమో అంటుంది. కెమెరా ముందుకు వెళ్ళగానే 1-2 టేక్స్ లో చేసేసింది. అది నాకు మనం ఉపవాసం ఉంది అన్నప్పుడు బాగా ఆకలిస్తుంటది కదా మనకి, అలానే నువ్వు అస్సలు నవ్వద్ది షార్ట్ లో అనగానే నాకు స్టార్ట్ అవుతుంది నవ్వు. అయ్యో కానీ మస్తు ఎంజాయ్ చేసాం, నాకైతే బాగా అనిపించింది. అంటే మన సాంగ్ కంటే కూడా మనం అక్కడ మంచి టైం స్పెండ్ చేసాం కదా, అది నాకు బాగా నచ్చింది. నాకు భయమైంది వెళ్ళంగానే కరెక్ట్ అక్కడ వాళ్ళు రెడీ అనగానే నవ్వుతానేమో అని చెప్పి పక్కకి వెళ్ళి సీరియస్నెస్ బాగా తెచ్చు, కంట్రోల్ అని నవ్వంతా కంట్రోల్. కానీ ఎంత బాగా చేసావు తెలుసా ఆ షార్ట్ లో, నీ లుక్ ఇట్లా డౌన్ నుంచి అలా ఇట్లా స్ట్రైట్ గా చూడడము, వెంటనే నెక్స్ట్ లైన్ కి మేము వెనకాల నుంచి నేను అలేకే రావడము, భలే వచ్చింది ఆ షార్ట్. ఆ సాంగ్ మొత్తంలో అది నా ఫేవరెట్ షార్ట్, సాంగ్ మొత్తంలో అది అండ్ స్టార్టింగ్ జున్ను షార్ట్, జున్నుది అండ్ నీ ఎంట్రీది, అది నాకు చాలా అంటే చాలా నచ్చింది సాంగ్ మొత్తంలో. పాపం వాడు 10:30 వచ్చి 10:30 నుంచి ఇంకా మనం వాడిని 1 కి పంపించాం కదా ఇంటికి, వచ్చాకే ఒక 40 మినిట్స్ వెయిట్ చేశాడు ఆల్మోస్ట్ ఈ షార్ట్ అయిపోయాక. అవును అవును, అప్పుడు మన షార్ట్ జరుగుతూ ఉండింది, ఇంకా వాడు కాబట్టి యాక్టివ్ ఉండే, కానీ ఆ చలికి నాకు భయం వేస్తే ఒక పక్క టెన్షన్ నాకు, అయ్యో త్వరగా షూట్ చేద్దాం అక్కడ నాకు కొంచెం నా టెన్షన్ నా కోపం చూసి పక్కకి వెళ్ళి అమృత డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది అక్కడ మంది ఎంత క్యూట్ అనిపించిన, మా వాళ్ళు చెప్తూ ఉంటే అమృత పక్కకు వచ్చి డాన్స్ ప్రాక్టీస్ చేస్తుంది అని అంటే క్యూట్ అని అనుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే ఇది నా సాంగ్ అయినా స్పెషల్ గెస్ట్ ఎంట్రీ అయినా కూడా మన సాంగ్ అనుకోని కష్టపడ్డా ఉంటుంది చూసావా, సో థ్యాంక్ యూ సో మచ్. అడగగానే ఎస్ చెప్పావు, అది కూడా నీకు ఇవాళ చెప్పాను ఇంకా మార్నింగ్ కల్లా ఓకే చేయాలి, నైట్ కల్లా షూట్ కి వచ్చేసేయాలి, అంత తక్కువ టైంలో నువ్వు వస్తావని నాకు అట్లా అనుకోలేదు. నేను యాక్చువల్లీ అడగంగానే నాకు ఉండింది చేయాలా అంటే, ఒక సెకండ్ అమ్మ వద్దు అనేం అనిపించలేదు, కాకపోతే ఒకసారి ఆంటీ అంకుల్ వాళ్ళకు కూడా చెప్తాము వాళ్ళు అసలు ఏమంటారు అని చెప్పేసి, అంకుల్ ఆ టైంకి పండుకుని పోతారు, ఆంటీ కూడా పండుకున్నారు కానీ ఆంటీ లేట్ ఏమంటారు ఆంటీ ఏంటి అనేది చెప్పాను నేను. ఆంటీ అంటే చెయ్యి నీకు ఇష్టమైతే బానే ఉంటది అని అంది. మార్నింగ్ మళ్ళీ అంకుల్ కి చేసి, అంకుల్ అంటే నీ ఇష్టం అమ్మా అన్నారు. సో ఓకే ఇంకా చేసేద్దాం, కాకపోతే కొంచెం అంటే ఎప్పుడు నేను కెమెరా పెట్టుకొని నేను వ్లాగ్ చేయడం తప్ప మా
నేను చేసింది మా ఫోటోషూట్ ఒకటి, తర్వాత నాకేం అంత ఐడియా లేదు. అదే కాకుండా లిప్సింగ్ ఇవ్వాల్సి వస్తుందేమో నాకు భయం. నేను డాన్స్ చేస్తే లిప్సింగ్ ఇవ్వను, లిప్సింగ్ ఇస్తే డాన్స్ చేయను. లేదు, ఇప్పుడు అంకుల్ వాళ్ళు చెయ్యని చెప్పారు, ఓకే, బట్ సాంగ్ చూసిన తర్వాత సో అంకుల్ లాంటి రియాక్షన్స్ ఏంటి, ఎలా అనిపించింది? ఆ షార్ట్ నచ్చింది, లైక్ నచ్చింది, చాలా నచ్చింది అది. అది దట్ వాజ్ మై ఫేవరెట్. సో నాకు ఈ షార్ట్ లో ఇలా ఉండాలి అని మేము డిఓపి రాహుల్ మాట్లాడుకుంటూ ఉన్నాము, అనుకున్నది అనుకున్నట్టుగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ మబ్బా నీకైతే. నిహాన్ నిహాన్ ఏం చేస్తాడు దీపావళి పండుగ? నిహాన్ తో ఎలాగా పటాకీలు కాలుస్తాడా లేకపోతే భయపడతాడా? ఆ కాలుస్తాడు, ఇష్టం చాలా. అవునా, మా వాడు పట్టుకోడు, చూసావు కదా, మనం కాలిస్తే ఎగురుతాడు అంతే. చూసి ఎంజాయ్ చేస్తాను. అండ్ కొన్ని కొన్ని నేను కమెంట్స్ చదువుతాను ముందు. సో అమృత గురించి మన వాళ్ళు ఏమంటున్నారు విన్నాం, ఓకేనా? ఓకే అమృత, ఒక కమెంట్స్, అక్క నీ ఇయర్ రింగ్స్ బాగున్నాయంట, అమృత ఇయర్ రింగ్స్ బాగున్నాయి అని అంటున్నారు. థ్యాంక్ యూ. ఎక్కడో వెబ్సైట్ లోనో ఎక్కడో ఉంటున్నాయి, వెబ్సైట్ అయినా తెలియదు, మ్యాక్స్ లో అనుకుంటా, మ్యాక్స్ లో తీసుకున్నా. అమృత ప్రణయ్ అక్కని పిలిచినందుకు థ్యాంక్ యూ అంటున్నారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడే మేకింగ్ వీడియో చూసాను అక్క, వన్నం నిఖిత ఎలా ఉందో అదర్ వీడియోస్ కూడా చూడండి. యుద్ధం గెలిచిన సత్యభామలో లిరిక్స్ ఆసమ్, గూస్ బంప్స్ వస్తున్నాయి, అమృత సూపర్ అని పేరు. నాట్య, అయ్యో పోయింది, మళ్ళీ చదవనాది, ఓకే సారీ. ఒక అమ్మాయి అయితే ఆ లైన్స్ కి నువ్వు యాప్ట్ గా సెట్ అయ్యావు అని చెప్పి చెప్పింది నవ్య. ఇంకా నెక్స్ట్ పేరు ఏముందో తెలీదు, సారీ నవ్య, ఏమనుకోద్దే, పేరు పోయింది. ఏ ఇద్దరికి ఒకే దగ్గర మోల్ ఉంది, చిన్ దగ్గర. ఏ అవునే, నీకు ఇక్కడుంది నాకు ఇక్కడుంది, రైట్. వైష్ణవి గుర్తించావు, థ్యాంక్ యూ. నేను ఇంటికి వచ్చి నా ఫోన్ లో వీడియోస్ చూసుకున్నాక కొంచెం ఏదో తేడా అనిపించింది అక్క నా ఫేస్. తర్వాత చూసుకుంటే నా మేకప్ వల్ల కొంచెం, అంటే నార్మలీ మా వాళ్ళు తక్కువ మేకప్ వేసారు, నువ్వు లైట్ మేకప్ కావాలన్నా లైట్ మేకప్ వేసారు కదా, లైట్ మేకప్ వేసారు కానీ కానీ ఎంత బాగున్నావు తెలుసా నువ్వు సాంగ్ లో, ఆ ఫ్రేమ్ లో ఎంత బాగున్నావు అంటే నీకు అట్లా అట్లా మేకప్ వేసుకోవడం ఫస్ట్ టైం కాబట్టి నీకు అలా అనిపించింది, బట్ స్క్రీన్ లో అయితే చాలా బాగుంది. స్క్రీన్ లో బాగున్నా, నా ఫోన్ అంటే బాగాలేదు కాదు, డిఫరెన్స్ నేను చిన్నప్పటి నుంచి చూసుకుంటూ చూసుకుంటూ కొంచెం ఏంటి ఏదో ఏదో మారింది అన్న అని ఫీల్ అయ్యా, తర్వాత అర్థమైంది ఓ మోల్ కొంచెం కవర్ అయింది అని. నువ్వేంటంటే నేను నార్మల్ గా మేకప్ వేస్తే ఈ మోల్ కవర్ అయిపోతుంది కదా, మళ్ళీ చుక్క అట్లా పెడతాను అనమాట, అంటే ఎక్కువ లైట్ కనిపిస్తూ ఉంటది, సో కాజల్ పెన్సిల్ తో అలా ఒక డాట్ పెట్టుకుంటే కనిపిస్తుంది సీక్రెట్. అది సో మన బ్యూటీ స్పాట్ మనం దాన్ని దాచిపెడితే ఎలాగా కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం జూమ్ కార్నర్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి.